ఓకే హాయ్ గైస్, నా పేరు వచ్చేసి వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ దేవర్కున్న యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది మానిటైజ్ అయితే అవుతుంది. మానిటైజ్ అయిన తర్వాత మనకి యెల్లో కలర్ డాలర్ అండ్ గ్రీన్ కలర్ డాలర్ అనేది వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెల్లో కలర్ డాలర్ అంటే ఏంది, గ్రీన్ కలర్ డాలర్ అంటే ఏంది. యెల్లో కలర్ డాలర్ అంటే, ఇప్పుడు సపోజ్ మనకి మానిటైజ్ అయిన తర్వాత మనీ రావాలంటే గ్రీన్ కలర్ అనేది ఫుల్ లింక్లో ఉంటే మనకి మనీ అయితే వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి యెల్లో కలర్ డాలర్లో పడితే మనకి యాడ్స్ లిమిటెడ్ అనేది పడుతుంది. యాడ్స్ లిమిటెడ్ అంటే లిమిటెడ్ అంటే మనకి ఆ వీడియోకి అనేది సెట్ అని ఒక వీడియో వచ్చేసి, ఆ వీడియో కేటగిరీ అనేది సమ్ ఆఫ్ ఏదో ఒకటి, ఇమేజ్ కానీ కాపీరైట్ కానీ ఏదో ఒకటి సమ్ ఆఫ్ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూ వలన మనకు అనేది యాడ్స్ లిమిటెడ్ అనేది వేస్తారు. ఇప్పుడు గ్రీన్ కలర్ డాలర్ అంటే, గ్రీన్ కలర్ డాలర్ అనేది మన అప్లోడ్ చేసే వీడియో అనేది ఏమి ఒక కాపీరైట్ కానీ ఇష్యూస్ అనేది ఏం ఫౌండ్ అయితే ఉండదు కాబట్టి యెల్లో కలర్ గ్రీన్ కలర్ డాలర్ అయితే వస్తుంది. ఈ గ్రీన్ కలర్ డాలర్ వచ్చినప్పుడు మనకి స్కిప్పబుల్ యాడ్స్ కానీ బంపర్ యాడ్స్ అనేది అరౌండ్ మనకి ఉన్న 4 యాడ్స్ అనేది, ఆ 4 యాడ్స్ అనేది మన వీడియోకి అయితే పడుతుంది. ఈ పడిన తర్వాత మనకి యాడ్స్ అనేది యాడ్ ద్వారా అయితే మనీ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేసి మీకు నేను యెల్లో కలర్ డాలర్ అనేది దాన్ని మనం రిక్వెస్ట్ పెట్టుకొని గ్రీన్ కలర్ డాలర్లోకి మార్చుకోవచ్చు. 99% అనేది యూట్యూబ్ అనేది ఏం చెప్తుందంటే, మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మ్యాక్సిమం వచ్చేసి వాళ్ళు మాన్యువల్గా అయితే రివ్యూ చేస్తారు. మాన్యువల్ రివ్యూ చేసిన తర్వాత మన వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఇందులో ఏమన్నా కంటెంట్ అనేది, సమ్ ఆఫ్ కంటెంట్ అనేది సెక్సువల్ కంటెంట్ కానీ హెరేసి కంటెంట్స్ కానీ లేకుంటే కాపీరైట్ ఇష్యూ కానీ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా అని చూసి ఆ కంటెంట్ అనేది మాన్యువల్గా రివ్యూ చేసి మనకి గ్రీన్ కలర్లోకి 99% వచ్చేటట్టు చూస్తారు యూట్యూబ్ అనేది. ఇది ఎలాగా పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చెప్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఉంటుంది ఆన్ చేసుకొని, నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరే ఫస్ట్ టైం అయితే నా వీడియో చూడవచ్చు. నేను ఫర్దర్గా అయితే యూట్యూబ్ ట్రిక్స్ వీడియోస్ కూడా డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తుంటే క్రోమ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి టాప్ సైట్స్ ఉంది కదా, దీని క్లిక్ చేయండి. దీనికి క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా యూట్యూబ్ లోగో ఉంది కదా, యూట్యూబ్ లోగో మీద ప్రెస్ చేయండి. యూట్యూబ్ లోగో మీద ప్రెస్ చేసినట్టు మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగ ఉంటుంది, మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డెస్క్టాప్ వర్షన్లో అయితే పెట్టుకుందాము. డెస్క్టాప్ వర్షన్లో పెట్టుకున్న తర్వాత మనకి ఓవరాల్గా అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. ఇక్కడ మన లోగో ఉంది చూడండి, ఇక్కడ నా లోగో ఉంది టాప్లో. రైట్ సైడ్న బాటమ్ కొద్దిగా కిందగా చూస్తే నా లోగో ఉంది. ఈ లోగో మీద ప్రెస్ చేయండి. లోగో మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి యువర్ ఛానల్ అని ఉంటుంది, యువర్ ఛానల్ మీద అంటే ప్రెస్ చేయండి. కొన్ని చూడండి, ఇక్కడ యువర్ ఛానల్ మీద ప్రెస్ చేయండి. యువర్ ఛానల్ మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ మన న్యూ ట్యాబ్ ఓపెన్ తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కస్టమైజ్ ఛానల్ యూజ్ చేసిన క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మనకి యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి లేఅవుట్ కానీ బ్రాండింగ్ కానీ బేసిక్ ఇన్ఫో అయితే ఉంది కదా. ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఈ 4 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మనకి ఇక్కడ టాప్లో అయితే చూపిస్తుంది చూడండి. ఫస్ట్ వీడియో అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నా ఎనలిటిక్స్ చూడండి, ఛానల్ ఎనలిటిక్స్ కానీ న్యూస్ కానీ పబ్లిష్ వీడియోస్ కానీ లేటెస్ట్ పోర్ట్స్ కానీ రీసెంట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, దాని కిందే ఇప్పుడు మన దీన్ని అయితే క్లిక్ చేయండి. వీడియో సింబల్ని చూసావా, ఈ వీడియో సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను జూమ్ అవుట్ అయితే చేస్తున్నాను. జూమ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి వీడియోస్ లైవ్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి వీడియోస్ సపరేగా మనకి ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. ఫిల్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మానిటైజ్ ఉంది కదా, మానిటైజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మానిటైజింగ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 ఉన్నాయి, 3 ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, 3 ఆప్షన్లో వచ్చేసి మానిటైజింగ్, నాన్ మానిటైజింగ్, లిమిటెడ్. ఇక్కడ లిమిటెడ్ మీద క్లిక్ చేసి అప్లై మీద ప్రెస్ చేయండి. అప్లై మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మన వీడియోకి ఎన్ని వీడియోలకి మనకి లిమిటెడ్ యాడ్స్ పడ్డాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ లిమిటెడ్ యాడ్స్ పడ్డాయి కదా, ఇక్కడ యాడ్ సూటబుల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. యాడ్ సూటబుల్ క్లిక్ చేసిన తర్వాత మనం, నేను ఆల్రెడీ ఇది రిక్వెస్ట్ అయితే పెట్టాను,
రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేశాను. రిక్వెస్ట్ సబ్మిట్ చేసినా కూడా నాకు యాడ్ సూటబిలిటీ అనేది చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో కూడా యాడ్ సూటబిలిటీ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇలాగా యాడ్ సూటబిలిటీ చూపించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ వీడియో మీద ప్రెస్ చేయండి. వీడియో మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి వీడియో మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, ఈ డాలర్ సింబల్ మీద క్లిక్ చేయండి. డాలర్ మీద సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి దిస్ వీడియో హ్యాస్ బీన్ కన్ఫర్మ్ బైడ్ మాన్యువల్ రివ్యూ ఉంటుంది. ఇక్కడ లిమిటెడ్ పడిన తర్వాత ఇక్కడ మనకి అప్పర్ సైడ్లో ఇక్కడ మనకి రిక్వెస్ట్ సింబల్ అయితే కనబడుతుంది. ఈ రిక్వెస్ట్ సింబల్ మీద మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ సింబల్ మీద ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్ అనేది మాన్యువల్గా అయితే జరుగుతుంది. మాన్యువల్గా జరిగిన తర్వాత యూట్యూబ్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది. యూట్యూబ్ అనేది మాన్యువల్గా చూసి మన వీడియో అనేది ఎలిజిబుల్ ఉందా, యాడ్స్ అనేది సూటబుల్గా ఉందా అనేది మనకి తర్వాత మనకి మనం అప్లై చేసిన తర్వాత వితిన్ ఒక 1 అవర్ కానీ ఒక 10 అవర్స్ బిలో అయితే మనకి మెయిల్కి అయితే వస్తుంది. నేను రీసెంట్గా అయితే ఒక వీడియోకి అయితే అప్లై చేశాను. నేను ఎస్టర్డే అయితే నిన్న ఈవినింగ్ అయితే నాకు యాడ్స్ లిమిటెడ్ అయితే పడింది. అప్లోడ్ చేసిన వెంటనే నాకు ఆ వీడియోకి అయితే యాడ్స్ లిమిటెడ్ పడింది. ఆ వీడియోకి నేను రిక్వెస్ట్ అయితే పెట్టాను. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నాకు నైట్ అరౌండ్గా 8 o'clock 9 o'clock నాకు మానిటైజ్ను యూట్యూబ్ దిస్ వీడియో సూటబుల్ ఫర్ ఆల్ యాడ్స్ అనేది నాకు మెసేజ్ అది వచ్చింది. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ వాట్ ఈస్ బ్లాగింగ్ హౌ టు క్రియేట్ ఎ బ్లాగ్ అని ఈ వీడియోకి నేను రిక్వెస్ట్ పెట్టాను. ఈవినింగ్ 7 o'clock రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నాకు అరౌండ్గా 10 to 11 o'clock నాకు మెయిల్ నుంచి నాకు మెసేజ్ అది వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి డాలర్ సింబల్ మీద క్లిక్ చేశాను. డాలర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు నా మెయిల్ చూపిస్తాను. నా మెయిల్ నాకు ఏం మెసేజ్ వచ్చిందో నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూట్యూబ్ మీదనే సెర్చ్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 11:45 AM అంటే ఈరోజు 11 వచ్చింది. యాక్చువల్గా అయితే నైటే వచ్చింది అనుకున్నాను. నేను మార్నింగ్ చూసుకున్నాను, నాకు నైట్ 11 o'clock గ్రీన్ సింబల్ డాలర్ అయితే మెన్షన్ అయింది. కానీ మెయిల్కి అయితే నాకు రాలేదు. మార్నింగ్ 11 o'clock అయితే మనకు మెయిల్కి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, యువర్ వీడియో ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ అడ్వర్టైజర్స్, వాట్ ఈస్ బ్లాగింగ్, హౌ టు స్టార్ట్ ఏ బ్లాగ్ ఇన్ తెలుగు 2021 అనేది ఈ వీడియో అనేది నాకు గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ అయితే చూపించింది. ఎలిజిబుల్ వచ్చేసింది. మాన్యువల్గా అయితే ఇవైతే రివ్యూ చేశారు. చూడండి, ఆఫ్టర్ మాన్యువల్ యువర్ వీడియో ఆల్ సూటబుల్ యాడ్స్ అనేది అప్లై ఎలిజిబుల్ అనేది నాకు ఇక్కడ మెసేజ్ అయితే పంపించారు. యూట్యూబ్ టీమ్ అనేది చెక్ చేస్తుంది. ప్రతి ఒక్క వీడియో అనేది కంపల్సరీగా అనేది యూట్యూబ్ టీమ్ అనేది చెక్ చేసి మాన్యువల్గా చెక్ చేసి మనకి పంపిస్తుంది మెసేజ్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోకి వచ్చేసి నేను యూట్యూబ్ ట్రిక్స్ అనేది చెప్తా ఉంటాను. ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోకి అయితే ఇంతే. ఫ్రెండ్స్, నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెంకటేష్ దేవరకుండా.